హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గౌత్ మిహిరన్ ఈరోజు వీడియోలో పర్పుల్లో ఎన్వైబీ ప్రొడక్ట్స్ మీద సేల్ అనేది నడుస్తుంది అనమాట ఆఫర్ నడుస్తుంది సో అందుకని కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను నేను అవి ఎలా ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను నాకు పర్పుల్లో ప్రొడక్ట్స్ ఎప్పుడు పెట్టినా కానీ అంటే నేను ఎక్కువ పెట్టలేదు అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టినప్పుడు చూశాను ఇదేంటంటే నాకు చాలా బాగా నచ్చే విషయం ప్యాకింగ్ అనేది అవసరం ఉంటుంది అనమాట మీరు కింద నుంచి పైనుంచి ఎక్కడి నుంచి పడేసినా కూడా ఇవి డ్యామేజ్ అవ్వవు చాలా బాగా ప్యాక్ చేస్తారు నేనైతే నా ఫేస్ కోసం నేను ఏది యూజ్ చేయను కాంపాక్ట్ కానీ లైక్ ఫౌండేషన్ కానీ నేను ఐలైనర్ కూడా పెట్టాను అనమాట ఎందుకంటే నా మ్యారేజ్ టైంలో నేను ఐలైనర్ పెట్టుకుంటే అది పెద్ద బిస్కెట్ అయిపోయింది బికాజ్ నాకు మ్యారేజ్ నైట్ అయిందనమాట ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది దానివల్ల ఏమైందంటే నేను బిఫోర్ డే సెవెన్కో సిక్స్కో వేసుకున్నాను మేకప్ అది నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ వరకు అయిపోయింది అనమాట దానివల్ల అనుకుంటా ఐస్ లోపల ఉంటుంది కదా కనురెప్ప పైన అంటే మనం ఎక్కడైతే ఎగ్జాక్ట్గా ఐ లెనర్ పెట్టామో అది లోపల సైడ్ బబుల్స్ అనమాట ఇంకా నాకు అప్పటి నుంచి భయము నేనైతే అసలు ఫస్ట్ నుంచి ఏం వేసుకోలేదు బట్ మ్యారేజ్ కదా ఫొటోస్కి బాగుంటుంది అనేసి నేనైతే అనమాట అది పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది మాక్సిమం నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయను బట్ ఎప్పుడైనా పెట్టుకున్నా కానీ ఒక టూ ఆర్ త్రీ అవర్స్లోనే రిమూవ్ చేసేస్తాను నాకు అంత భయం అనమాట ఈ ప్రొడక్ట్స్ అయితే నా కోసం కాదు ఒక స్పెషల్ పర్సన్ కోసం మన షాపింగ్ చేశాను కదా ప్రొడక్ట్స్ అయితే నాకోసం కాదు కానీ బట్ నేనే ఆర్డర్ చేశాను ఏమైనా యూస్ అవుతాయి అనేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఎన్వైబి ఫైవ్ ఇన్ వన్ లిప్స్టిక్ అనేది ఓపెన్ చేస్తున్నాను నార్మల్గా ఎక్కడ చూసిన యాడ్స్లో ప్రెజెంట్ ఇదే నడుస్తూ ఉంది కదా సరే అలా ఉంటుందో అనేసి ఇది కూడా ఆర్డర్ చేశాను నేను అయితే లిప్స్టిక్ యూజ్ చేస్తాను అండ్ ఇదైతే కనుక ఫైవ్ ఇన్ వన్ చాలా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు అంటే ట్రావెలింగ్లో కానీ ఎప్పుడైనా కానీ నేనైతే ఇది ఓపెన్ చేయడం కొంచెం కష్టం అనిపించింది అనమాట ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపించింది ఫైవ్ ఉన్నాయి కదా లిప్స్టిక్స్ సో వాటిని పైకి కిందికి తీసేటప్పుడు నాకైతే లిప్స్టిక్ అంతా హ్యాండ్స్ కంటకి పోయింది నేనైతే కొంచెం డార్క్ షేడ్స్లోనే తీసుకున్నాను మరీ లైట్ కాకుండా మరీ డార్క్ కాకుండా కొంచెం మీడియం షేడ్స్ ఎక్కువ తీసుకున్నా ఇదిగోండి ఇక్కడ ట్రై చేస్తున్నా చూడండి ఇవి న్యూడ్ కలర్ ఒకటి వచ్చింది అండ్ మిగిలినవన్నీ డార్క్ వచ్చాయి చూశారు కదా ఇవి అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది వేసుకుని కూడా తర్వాత ట్రై చేశాను బట్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అయితే అనిపించలేదు నాకు జస్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ అట్లా ఉంటుందంటే చూస్తున్నారు కదా ఇది కూడా న్యూడ్ కలర్ లాగానే ఉంది అండ్ మిగిలినవన్నీ కూడా కొంచెం డార్క్ షేడ్ వచ్చాయి అంటే పార్టీ వేర్గా యూస్ చేసుకోవచ్చు అండ్ డైలీ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనేసి నేను ఈ విధంగా అయితే ఈ కలర్స్ పెట్టాను చూసారు కదా ఆల్మోస్ట్ మొత్తం దాంట్లో ఉన్న లిప్స్టిక్ అంతా దానికే ప్యాక్కే అంటే ఇచ్చేసి హ్యాండ్స్కి కూడా అయిపోయింది అండ్ ఇది వచ్చేసి ఎల్యూమినేటింగ్ క్రీమ్ అనమాట అంటే మేకప్కి ఫస్ట్ పోర్స్ అనేది క్లోజ్ చేసుకోవడానికి అలా యూస్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి ఇది కూడా పెట్టాను అండ్ ఇది కూడా సిల్కీగా సాఫ్ట్గా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రోబ్ క్రీమ్ అనమాట ఇది వేసుకుంటే కనుక అసలు ఫినిషింగ్ ఎంత బాగుందంటే చాలా న్యాచురల్ ఉందన్నమాట చూస్తున్నారు కదా స్కిన్లోకి బాగా మౌల్డ్ అయిపోయింది ఎక్కడ కూడా పైన ఏది కూడా ఎలివేట్ అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ ఎక్స్పర్ట్ కాంపాక్ట్ కూడా ఆర్డర్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వైబి ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట ఐ మీన్ కాంపాక్ట్ రెండు కాంపాక్ట్స్ ఆర్డర్ చేశాను డిఫరెంట్ షేడ్స్లో చూస్తున్నారు కదా ఇదైతే కనుక నాకు బాక్స్ ప్యాకింగ్ అనేది బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐలైనర్ తీసుకున్నాను అనమాట లిక్విడ్ది స్కెచ్ టైప్ కాకుండా లిక్విడ్ తీసుకున్నాను చాలా బాగా అనిపించాయి ఫినిషింగ్స్ అయితే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు ఇంకేమైనా వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్తే దానిపైన కూడా వీడియో చేస్తాను